హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్. నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను, అదేంటో చూడండి. వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇక్కడ వంకాయని స్మాల్ పీసెస్గా కోసేసుకొని అండ్ సాల్ట్ అండ్ పసుపు వేసేసి కొంచెం మూత పెట్టేసి ఆయిల్లో మగ్గిచ్చేస్తున్నాను. ఇక్కడ వంకాయలు మగ్గిపోతున్నాయి చూడండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, లేకపోతే వంకాయలు చేదొచ్చేస్తాయి కదా. కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాక కొంచెం మధ్యలో ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను దీంట్లో టమాటా పీసెస్ కూడా కట్ చేసుకున్నవి వేస్తున్నాను. ఈ టమాటా పీసెస్ కూడా కొంచెం పులుపు కోసం అన్నమాట, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. టమాటాస్ కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి అవి కూడా మూత పెట్టి బాగా ఆయిల్లో ఇంకా వాటర్ ఏం పోయినక్కర్లేదు, వంకాయలో ఉండే వాటర్ ద్వారా టమాటాస్ కూడా మగ్గిపోతాయి అన్నమాట. అవి కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు, టమాటాలు కూడా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు అవి కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మగ్గిపోతున్నాయి వంకాయలు. వంకాయలు మరీ ఎక్కువ మగ్గిచ్చేయకూడదు, ఆల్రెడీ వంకాయలు చాలా తొందరగా ఇదైపోతాయి కదా. కాబట్టి ఇప్పుడు కొంచెం దీంట్లో జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి ఆ జీలకర్ర అంతా మొత్తం కలిసిపోయేటట్టుగా మొత్తం కలిపేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేను చట్నీ మిక్సీకి రెడీ చేసేస్తున్నాను. వంకాయలు టమాటా ఫ్రై అయిపోయాయి కదా, అవి పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, అవసరమైతే వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే చట్నీని. మిక్సీ చేసేసుకున్న తర్వాత చట్నీని ఇప్పుడు కొంచెం తాలింపు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి మామూలుగా మన తాలింపు సామాన్ పప్పు సామాన్ అంతా వేసేసి మళ్ళీ రెండు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చితక్కొట్టు వేసేసి దాంట్లో మళ్ళీ కరివేపాకు ఇవన్నీ వేసేసి అది తీసుకెళ్ళి ఆ పప్పు అంతా చట్నీలో కలిపేసేసుకోవడమే. ఇది రైస్లోకి లేదా ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. ఆ పప్పు అంతా తీసుకెళ్ళి చట్నీలో మిక్స్ చేసుకొని ఒకసారి ఆయిల్ అంతా ఆ పప్పు అంతా చట్నీలో కలిసిపెట్టేటట్టుగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా నా వంకాయ టమాటా చట్నీ. నిన్న సండే ఈవినింగ్ ఇది, మేము బీచ్కి వెళ్ళడానికనే రెడీ అయిపోయాం అన్నమాట. ఇక్కడ బన్నీ చూడండి, మీకు హాయ్ చెప్తున్నాడు. ఆ పిక్స్ కూడా బీచ్లో దిగిన పిక్స్ కూడా చూసేయండి. బీచ్కి వచ్చేసాం. ఇక్కడ వాటర్లోకి తీసుకెళ్ళట్లేదని చెప్పి మా చిన్నబాబు గొడవ చేసేస్తున్నాడు. ఇక్కడ ఫైనల్గా మరమరాల మసాలా తీసుకుంటున్నాం. ఎక్కడ తిన్నా కూడా బీచ్లో తింటే ఆ టేస్టే వేరు కదా. ఇక్కడికి వచ్చాక కంపల్సరీ తినకుండా వెళ్ళాం అసలు. మరమరాల మసాలా కొంతమంది అయితే ఇక్కడ వైజాగ్లో మురియా మిక్చర్ అంటారు, అది తీసేసుకున్నాం అన్నమాట. నేను పిల్లలు తిన్నాము, చాలా బాగుంది. కొంచెం సేపు శాండ్లో కూర్చున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పిల్లల్ని కాసేపు ఆడించడానికి వచ్చాము. ఇక్కడ రంగులు రావటం లాంటిది ఆ సిబ్లింగ్స్ కానీ నిజంగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో పిల్లలకి, చాలా బాగున్నాయి ఇక్కడ ఆడటానికి పిల్లలకి. ఇక్కడ బన్నీ బియ్యాలు ఇవ్వుతున్నాడు. నిజంగా పిల్లల్ని తీసుకొని వస్తే కనుక వాళ్ళు అస్సలు రారన్నమాట, వదిలి అన్నీ ఆడుకోవడం అనుకున్నాయి పిల్లలకి. ఇక్కడ ఇది ఒక వెరైటీ ఉందన్నమాట పిల్లలకి ఆడుకోవడానికి, ఇలా వాళ్ళు కూర్చోడానికి కూడా ఉంది. ఇలా మనం తిప్పచ్చు అనమాట రౌండ్గా. నిజంగా బీచ్ వస్తే మాత్రం పిల్లలు అస్సలు టైమే తెలియదు ఎంతసేపు ఆడినా వాళ్ళకి. బీచ్ నుంచి మేము ఎక్కడికి వచ్చామో ఒకసారి చూడండి. ఈ ఎల్ఐసి జంక్షన్ అనేది కరెక్ట్గా మన ఆర్కే షోరూమ్ ఉంటుంది కదా, ఆర్కే షాపింగ్ మాల్ దాని దగ్గర ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కనబడుతుంది కదా ఆర్కే షోరూమ్ అనేది. ఈ ఎల్ఐసి జంక్షన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ లైన్ మొత్తం కూడా
ఇద్దరు బ్యాక్ సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా, అక్కడ మాత్రమే ట్రాఫిక్ ఉండేది. అది వన్ వే లాగా అట్లా అటువైపునే వాడేవాళ్ళు. ఇటువైపు నుంచి ఏం వెహికల్స్ వెళ్ళేవి కాదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, వెహికల్స్ ఏమి వెళ్ళేవి కాదు. ఈ డివైడర్ మొత్తం ఖాళీగా ఉండేది అనమాట. అసలు ఈ రోడ్ అంతా సైలెంట్గా ఉండేది. ఈ ఏరియా ఈ సందు వరకు చాలా సైలెంట్గా ఉండేది. నేను మా హస్బెండ్ ఎప్పుడైనా కాసేపు ప్రశాంతంగా కూర్చోడానికనే వచ్చేవాళ్ళం ఈ డివైడర్ దగ్గరికి. కానీ అసలు ఇప్పుడు ఇక్కడ అంతా మొబైల్ టిఫిన్స్ పెట్టేశారు, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూసెస్, కానీ ఇంకేదైనా మన జెంట్స్ వాడే పౌచెస్ కానీ, సెల్లీ బ్యాగ్ పౌచెస్ కానీ అమ్మడానికి అన్ని బండ్లు పెట్టేశారనమాట ఇక్కడ. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి, మొబైల్ టిఫిన్స్ ఆ చివరి దాకా ఉంటాయి. ఇప్పుడు మా హస్బెండ్ టిఫిన్ తేవడానికి వెళ్తున్నారు. ఆ లైటింగ్స్ చూపిస్తున్నాను కదా, ఆ చివరి వరకు కూడా ఈ మొబైల్ టిఫిన్సే. ఇదివరకు ఈ లైన్ ఎంత పీస్ఫుల్గా ఉండేదో, ఇప్పుడు అన్నీ పెట్టడం వలన అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి బాగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు అందరూ కాళ్ళలో వచ్చి కానీ, బైక్స్ మీద వచ్చి కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ అందరూ ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ చాలా బాగున్నాయి కూడా. ఇదిగోండి ఇక్కడ ఇట్లా కారు ఉంది కదా, ఆ కార్లో బ్యాక్ సైడ్ పెట్టి ఐస్ క్రీమ్స్ ఈయన అమ్మేస్తున్నారనమాట. చాలా బాగున్నాయి, ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందుకే అలా ఫ్యామిలీస్ కూడా కూర్చొని తినేస్తున్నారు అలా డివైడర్ మీద కూర్చొని. చాలా బాగున్నాయి టిఫిన్స్ కూడా. ఫైనల్గా మేము దోశ టిఫిన్ తీసేసుకున్నాము, త్రీ చట్నీస్ అండ్ దోశ. యమ్మీ యమ్మీ దోశ, సూపర్. ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం ఫైనల్గా, చాలా బాగున్నాయి ఫ్లేవర్స్. వైజాగ్లో వాళ్ళకైతే ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. మా సండేని ఇలా స్పెండ్ చేశాను, మీరందరూ ఇలా స్పెండ్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.